హాయ్ హలో అందరికీ నమస్తే ఇవాళ నేను పీజేఈలో ఒక కొత్త డిజైన్స్ అనేది చూపించబోతున్నాను ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే ఇవాళ వీడియోలో సో ఎవరైతే ఇప్పుడు దంతరేసి ఇంకా దివాళకి పర్చేస్ చేయాలనుకుంటున్నారో అది కూడా వన్ ల్యాక్ బడ్జెట్ లో పర్చేస్ చేయాలనుకుంటే సో ఇవాళ చూపించే కలెక్షన్ అంతా అదే బడ్జెట్లో వస్తుందండి సో నేను చూపించే వీడియోలో నచ్చింది నచ్చిందనుకోండి మీరు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇవాళ నేను చూపించేది వచ్చేసి ఒక త్రీ ఫోర్త్ నెక్లెస్ అండి సో దీంట్లో చూస్తే కనుక మీకు పింక్ కలర్ బీడ్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి రోడ్ స్క్వాడ్స్ బీడ్స్ అనమాట సో మధ్యలో చూస్తే ఇంకా కాంబినేషన్లో మీకు పర్పుల్ కలర్ బీడ్స్ అనేది కట్ బీడ్స్ ఉన్నాయి దీంట్లో లాకెట్ అనేది బాగా హైలైట్ అయ్యి ఉందండి ఎందుకంటే దీంట్లో చూడొచ్చు మీరు టూ స్టెప్స్ ఆఫ్ లాకెట్స్ ఉన్నాయి సో దీంట్లో కూడా మీరు పంకిన్ బీడ్స్ అనేది పర్పుల్ కలర్లో ఉంది సో మధ్యలో వచ్చేసి ఒక గ్రీన్ కలర్ స్టోను చుట్టూ వచ్చేసి వైట్ కలర్ స్టోన్తో ఉంది సో కమింగ్ టు పెద్ద లాకెట్ అండి దీంట్లో చూస్తే కనుక మీకు కార్వింగ్ స్టోన్ అనేది ఉంది పింక్ కలర్ లో చుట్టూ చూస్తే వైట్ సీజర్ స్టోన్స్ ఉంది అక్కడక్కడ మనకు పంకిన్ బీట్స్ అనేది ఉంది సో కింద హ్యాంగింగ్స్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉందండి పేస్టల్ కలర్ గ్రీన్తో సో కింద వచ్చేసి ఇంకా పింక్ కాంబినేషన్ తో సో దీని వెయిట్ చూస్తే కనుక మీకు ఓన్లీ టెన్ పాయింట్ సెవెన్ నైన్టీ గ్రామ్స్లో లో ఉందండి సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా మీకు వన్ ల్యాక్ బిలో బడ్జెట్లో లో మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి పీస్ అయితే చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది సో నెక్స్ట్ పీస్ చూద్దాం మనము లాంగ్ నెక్లెస్ చూసే కనుక కంప్లీట్ కోరల్ బీట్ తో ఉందండి కోరల్ బీట్స్ అనేది బాల్ షేప్ లో ఉంది రౌండ్ గా సో దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ లో ఉందండి ఎందుకంటే గోల్డ్ అనేది ఓన్లీ టూ లాకెట్స్ లో యూజ్ చేశారు కాబట్టి సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు చుట్టూ వచ్చేసి వైట్ సీజర్ స్టోన్స్ తో ఉంది మధ్యలో వచ్చేసి ఒక గ్రీన్ స్టోన్ ఇక్కడ ఒక పెద్ద కోరల్ హ్యాంగ్ చేసి చుట్టూ వచ్చేసి చిన్న చిన్న పర్ల్స్ తో హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది అనేది చాలా బ్యూటిఫుల్ ఉందండి పేస్టల్ కలర్ లో ఉంది కోరల్ అనుకుంటేనే ఆరెంజ్ కలర్ లో కాదు మీరు చూడొచ్చు కలర్ డిఫరెన్స్ అనేది బాగుంది దీంట్లో పేస్టల్ కలర్ లో ఉందనమాట సో ఓన్లీ సిక్స్ గ్రామ్స్ లో ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి బిలో వన్ ల్యాక్ బడ్జెట్ సో ఇంకొక నెక్లెస్ వచ్చేసి ఇది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్ల్యూజ్ లో ఒక ఫేమస్ అయిన నెక్లెస్ అనమాట సో ఈ నెక్లెస్ అనేది చాలా మంది కస్టమర్స్ లైక్ చేస్తారు మన దగ్గర స్టాక్ లేనప్పుడు ఏంటంటే ఆర్డర్ చేసి మరీ పర్చేస్ చేస్తారనమాట సో దీని వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ థర్టీ గ్రామ్స్లో ఉంది సో ఇవనేది మీ గ్రీన్ కట్ బీట్స్తో వచ్చేసాయి అక్కడక్కడ చూస్తే వైట్ కలర్ సీజర్ స్టోన్స్తో ఫ్లవర్స్ అనేది స్ట్రింగ్ చేస్తారు సో కస్టమర్స్ దీంట్లో ఏంటంటే ఈజీ టు వేర్ లైట్ వెయిట్ అనేది బాయ్స్ కూడా వేర్ చేయొచ్చు లైక్ ధోతి ఫంక్షన్కి చాలా మంది కలెక్షన్ చాలా మంది కస్టమర్స్ వచ్చేసి ఇలాంటి కలెక్షన్ అనేది ప్రిఫర్ చేస్తారు సో నెక్స్ట్ నెక్లెస్ చూద్దాం మనము సో నెక్లెసెస్ వచ్చేసి మీకు కట్ తో ఉందండి రూబీ కట్ బీట్స్ తో దీని వెయిట్ చూస్తే కనుక ఇది కూడా ఓన్లీ త్రీ పాయింట్ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ లో ఉంది వా చాలా అమేజింగ్ అండి సో దీంట్లో కూడా చూస్తే మీకు ఈ పింక్ కాంబినేషన్ కి వైట్ కాంబినేషన్ కి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఒక పేస్టల్ కలర్ కుర్తా వేసుకొని లేకపోతే పేస్టల్ కలర్ శారీ వేసుకొని ఇది వేసుకుంటే కనుక చాలా యూనిక్ లుక్ ఉంటుంది సో దీంట్లో చూస్తే ఈ లాకెట్స్ లో కూడా మీకు మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ పోటా స్టోన్ అనేది ఉంది చుట్టూ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్లో లో ఉంది సో దీంట్లో మీకు కావాలనుకుంటే లైక్ లైట్ వెయిట్లో లైక్ ఫైవ్ గ్రామ్స్లో ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కలెక్షన్ చూడొచ్చు మన దగ్గర వచ్చేసి పీజేఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో లైట్ వెయిట్ లైట్ వెయిట్ అనేది బాగా ఫేమస్ కాబట్టి సో గిఫ్టింగ్ అనేది ఇలాంటి కలెక్షన్ బాగుంటుంది సో నేను ఇప్పుడు చూపించింది వచ్చేసి లాంగ్ హారమ్స్ అనమాట సో నేను ఇప్పుడు దీంట్లో వన్ ల్యాక్ బిలో బడ్జెట్లో ఓన్లీ లాంగే చూస్ చేయాలని లేదు నేను ఇప్పుడు కొన్ని షార్ట్ వీడియోస్లో షార్ట్ నెక్లెసెస్ కూడా చూపించబోతున్నాను సో నేను ఇప్పటి వరకు చూపించింది వచ్చేసి లాంగ్ కదండి సో వన్ ల్యాక్ బిలో బడ్జెట్ లో మన దగ్గర షార్ట్ లో కూడా కలెక్షన్ ఉంది సో మన ఎవర్ ట్రెండింగ్ డోరీ డిజైన్స్ అనేది కొంచెం అప్గ్రేడ్ అయి వచ్చింది సో అలాంటి కలెక్షన్ అనేది ఇప్పుడు మనం చూస్తాం సో లెట్ స్టార్ట్ సో ఈ వీడియోలో చూస్తే కనుక మీరు ఇది ఓన్లీ ఫోర్ పాయింట్ వన్ థర్టీ గ్రామ్స్ లో ఉంది సో ఇదంతా చూస్తే కనుక ఓన్లీ థ్రెడ్ సో ఈ లాకెట్ మాత్రమే దీంట్లో గోల్డ్ యూజ్ చేస్తారనమాట దీంట్లో వచ్చేసి మీరు చూడొచ్చు రెడ్ కలర్ స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్ దీంట్లో త్రీ స్టెప్ త్రీ లేయర్స్ ఆఫ్ లాకెట్స్ అనేది ఉంది అది కూడా త్రీ డిఫరెంట్ షేప్స్లో సో మధ్యలో వచ్చేసి కార్వింగ్ స్టోన్ ఉంది రెడ్ కలర్లో చుట్టూ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో ఉంది కింద వచ్చేసి కొంచెం లాకెట్ పెద్ద సైజులో ఇచ్చారు కార్వింగ్ స్టోన్ పింక్ కలర్లో చుట్టూ వచ్చేసి వైట్ సీజ్ స్టోన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఇలాంటి ఇప్పుడు ఎక్కువ మందికి ఆ కస్టమర్స్ ఏంటంటే శారీ హెవీ వేసుకున్నప్పుడు ఏంటంటే లైట్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి నేను చూపిస్తాను సో దీంట్లో వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్లో ఉందండి సో దీంట్లో కూడా బ్లాక్ డోరీ యూజ్ చేశారు సీజర్ స్టోన్స్ ఉన్నాయి ఫ్లవర్స్లో చుట్టూ చూస్తే కనుక మీకు ఇక్కడ పర్ల్ డ్రాప్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో చాలా మంది కస్టమర్స్ మన దగ్గర ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకొని వెళ్లారు ఈ డిజైన్స్ కోసము సో దీంట్లో మధ్యలో చూస్తే కనుక లాకెట్ అనేది చాందబాలీ స్టైల్ లో ఉంది సో లాకెట్ లో చూస్తే కనుక మధ్యలో కూడా ఒక పర్ల్ ఉంది కింద వచ్చేసి రెడ్ ఇంకా వైట్ స్టోన్స్ తో ఫ్లవర్స్ డ్రాప్ షేప్స్ అనేది ఇచ్చారు కింద వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ టెన్ గ్రామ్స్ బిలో అయితే మనకు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి సో దీంట్లో మీరు చూస్తే కనుక ఈ ట్యాగ్ అనేది మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎలా అంటే కొంతమంది ఏంటంటే ఈ డోరీ వెయిట్ యాడ్ చేస్తారా అని క్వశ్చన్స్ అడుగుతారు సో ఈ డోరీ వెయిట్ అనేది మీకు సపరేట్గా చూపిస్తున్నాము థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్టీ అనేది నెట్ వెయిట్ అనేది సపరేట్గా మెన్షన్ చేశారు దీంట్లో ఏదైతే పర్ల్స్ యూజ్ చేశారో సింగిల్ సింగిల్ పర్ల్స్ ఆ పర్ల్స్ వెయిట్ కూడా మీకు సపరేట్ యూజ్ చేస్తారు చెప్తున్నారు సో దీంట్లో సీజర్ స్టోన్స్ ఏదైతే ఉందో ట్వంటీ టూ క్యారెట్స్ ఉందండి సో స్టోన్స్ కూడా ఎంత వెయిట్ ఉన్నది అనేది కంప్లీట్ వచ్చేసి మీకు గ్రాస్ వెయిట్లో చూపిస్తుంది ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఇంత ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా తక్కువ అండి బయట చూస్తే కనుక మన దగ్గర అయితే ఇలాంటి ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది ఇంకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ చూస్తే కనుక హెచ్వైడీ హాల్ మార్క్డ్ ఉంటుందండి సో ఇంకొక డిజైన్ చూస్తున్నాం మనము సో ఈ డిజైన్ చూస్తే కనుక ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్లో లో ఉంది ఇంతకుముందు మనం చూసిన ఫ్లవర్స్ లో నెక్లెస్ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ తో ఉంది ఇది కొంచెం లీఫీ టైప్ లో ఉంది చూడొచ్చు సో దీంట్లో ఏంటంటే మళ్ళీ మీకు మధ్యలో వచ్చేసి రెడ్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ ఉన్నాయి పర్ల్ డ్రాప్ హ్యాంగింగ్తో తో సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వితౌట్ లాకెట్ కొంతమంది కస్టమర్స్ లాకెట్ ప్రిఫర్ చేయని వాళ్ళు కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఇలాంటి డోరీ కలెక్షన్ చూస్తే కనుక ఇలాంటివి చూడొచ్చు ఎందుకంటే వితౌట్ లాకెట్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో నేను ఫస్ట్ లో ఒక నెక్లెస్ చూపించాను విత్ లాకెట్ సేమ్ ప్యాటర్న్ అండి దాంట్లో ఇక్కడ వచ్చేసి నెక్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేసి కొంచెం కంప్లీట్లీ గోల్డ్ థ్రెడ్ తో స్ట్రింగ్ చేశారు ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ థ్రెడ్ తో స్ట్రింగ్ చేశారు సో దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెంటీ గ్రామ్స్ లో ఉంది సో దీంట్లో కూడా మీరు చూస్తే కనుక త్రీ లేయర్స్ లో ఉందండి స్టోన్స్ అనేది కలర్ ఆ సేమ్ స్టోన్స్ అనేది యూజ్ చేయలేదు దాంట్లో రెడ్ వైట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది దీంట్లో గ్రీన్ పింక్ ఇంకా పేస్టల్ గ్రీన్ యూజ్ చేశారు కార్వింగ్ స్టోన్స్ తో షేప్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి చూడొచ్చు మీరు సీజర్ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంది దీంట్లో సో ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే లాంగ్ నెక్లెసెస్ చూసాం విత్ లేయర్స్ లో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి షార్ట్లో చూసాం కదా మనము షార్ట్ నెక్లెసెస్ ఇది వచ్చేసి చైన్ ప్యాటర్న్ అనమాట సో అందరూ హెవీగా ఇష్టపడని వాళ్ళు ఇలాంటి సింపుల్ చైన్స్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తుందండి సో వెయిట్ అనేది చాలా సర్ప్రైజింగ్గా చూపిస్తాను ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అనమాట ఓన్లీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేసింది సో చూడవచ్చు మీరు నెట్ వెయిట్ అనేది ఓన్లీ వన్ ఫోర్ పాయింట్ వన్ ఎయిటీ గ్రామ్స్లో ఉంది ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ బడ్జెట్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మన దగ్గర ఉందండి సో దీంట్లో వచ్చేసి టూ పర్ల్స్ ఇచ్చారు స్ట్రింగ్ చేశారు మళ్ళీ వచ్చేసి పేస్టల్ కలర్ పింక్తో ఒక బీడ్ ఇచ్చారు మధ్యలో సో సింపుల్గా ఇలాంటి చైన్కి ఒక లాకెట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా అది కూడా మీరు కస్టమైజ్ చేసి చేయించుకోవచ్చు సో ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇదే బీచ్ చైన్లో సో దీంట్లో చూడొచ్చు మీరు పర్ల్స్ ఉంది పంకిన్ బీట్స్ ఉన్నాయండి అది కూడా రోజుక్వాడ్ బీట్స్ అనమాట పర్పుల్ కలర్లో సో ఈ చైన్ వెయిట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ ఉందండి దీంట్లో చూస్తే కనుక చిన్న చిన్న పర్ల్స్ బీట్స్ యూజ్ చేస్తారు కాబట్టి గోల్డ్ ఎక్కువ యూస్ చేశారు దీంట్లో ఓన్లీ సిక్స్ గ్రామ్స్ సో ఈ చైన్లో కూడా మీరు చూడవచ్చు పర్ల్ ఇంకా రోజుక్వైట్ బీట్స్ ఈ చైన్లో మీరు చూస్తే పర్ల్స్ ఇంకా మీకు పంకిన్ బీట్స్ అనేది యూజ్ చేశారు పర్పుల్ కలర్లో చాలా బ్యూటిఫుల్ ఉందండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్లో సో దీంట్లో నేను ఇంకొక డిజైన్ చూపించబోతున్నాను సింగిల్ లేయర్ చూపించాను కదా సో ఇది వచ్చేసి టూ లేయర్స్లో ఉంది ఇది వచ్చేసి కంప్లీట్లీ రూబీ బీట్స్ తో యూజ్ చేశారు సో దీంట్లో వచ్చేసి గోల్డ్ అనేది టెన్ గ్రామ్స్ ఉందండి టెన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఉంది సో ఇది వచ్చేసి టూ లేయర్స్ నెక్లెస్ అనమాట సో దీంట్లో వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ యూజ్ చేశారు గోల్డ్ అనేది పింక్ కలర్ బీట్స్ యూజ్ చేశారు మీరు చూడవచ్చు పింక్ కలర్ బీచ్ అది వచ్చేసి రూబీ బీచ్ అనమాట పేస్టల్ కలర్ లో పింక్ కలర్ బీట్స్ యూజ్ చేశారు టూ లైన్స్ లో అక్కడక్కడ బీచ్ అనేది స్ట్రింగ్ చేశారు సో చాలా లైట్ వెయిట్ లో చాలా హెవీ లుక్ ఇస్తుందండి సో సింగిల్ లేయర్ కాకుండా ఇలా లేయర్స్ లో వెళ్లాలనుకున్నప్పుడు ఇలాంటి నెక్లెస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో దీంట్లో వచ్చేసి పేస్టల్ గ్రీన్ కలర్ లో ఇంకొక చైన్ అండి విత్ లాకెట్ సో పేస్టల్ గ్రీన్ కలర్ వచ్చేసింది సర్వ్ కి పోల్ వచ్చింది సో దీంట్లో వెయిట్ చూస్తే కనుక మీకు ఓన్లీ చాలా లైట్ వెయిట్ అండి నైన్ పాయింట్ వన్ టెన్ గ్రామ్స్ లో ఉంది సో దీంట్లో లాకెట్ వచ్చిందండి ప్రీవియస్ నెక్లెస్ లో నేను చెప్పాను కదా సింగిల్ చైన్ కి లాకెట్స్ కూడా వస్తుందని సో ఇలాంటి చైన్ కి ఒక లాకెట్ వచ్చింది సో దీంట్లో చూస్తే మధ్యలో కార్వింగ్ స్టోన్ వచ్చింది మళ్ళీ దాని పైన వచ్చేసి గోల్డ్ వర్క్ చేశారు సో దాని చుట్టూ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ సీజర్ స్టోన్ తో వర్క్ చేశారు మళ్ళీ చిన్న చిన్న పర్ల్స్ ఇంకా గ్రీన్ పేస్టల్ గ్రీన్ కలర్ బీచ్ తో హ్యాంగింగ్ ఇచ్చారు సో ఇంకొక చైన్ మనం చూడ చూస్తున్నాము సో దీంట్లో వచ్చేసి టూ లైన్స్ చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది కూడా దీంట్లో ఏంటంటే గోల్డ్ లుక్ అనేది చాలా అనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఓన్లీ నైన్ పాయింట్ సిక్స్ నైంటీ గ్రామ్స్లో ఉందండి సో నేను ఇప్పుడు చూపించే చైన్స్ అన్నిటినీ లైక్ దివాళీ కి పర్చేసింగ్ ప్లాన్ ఉంటే కనుక తొందరగా స్క్రీన్ షాట్ చేసి ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది డే బై డే పెరుగుతుంది కాబట్టి సో మీరు ఇది అనేది అడ్వాన్స్ అమౌంట్ పే చేసి మీరు దన్తెరేస్ కానీ దివాళీ రోజు కానీ ఇది తీసుకెళ్ళొచ్చు అనమాట సో దీంట్లో చూస్తే గోల్డ్ అనేది ఎక్కువ యూస్ చేస్తారు పైన చూడొచ్చు చైన్ అనేది ఉంది సో మధ్యలో ఇక్కడ వచ్చేసి కోరల్ బీడ్స్ వచ్చాయి మళ్ళీ టూ గోల్డ్ బాల్స్ వచ్చాయి మళ్ళీ ట్రాన్జనైట్ ఉంది టూ ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఫోర్ బీట్స్ ఉన్నాయి కట్ బీట్స్ వచ్చాయండి మధ్యలో గ్రీన్ కలర్లో మళ్ళీ సేమ్ అలాగే మాకు కంటిన్యూ అవుతుంది చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ నైన్ గ్రామ్స్లో ఈ చైన్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇంతకుముందు నేను గ్రీన్ కలర్లో చూపించాను ఇదే సేమ్ ప్యాటర్ని ఇది వచ్చేసి రూబీ తో ఉంది సేమ్ కాంబినేషన్ దీంట్లో కొంచెం డిఫరెన్షియేట్ ఏంటంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక గోల్డ్ బాల్స్ ఇచ్చారండి షైనింగ్ కోసం బాగుంది ఇది అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్టీ గ్రామ్స్లో లో ఉంది లాంగ్ చూసేసాము లేయర్స్ లో షార్ట్ చూసేసాము చైన్స్ చూసేసాము సో చాలా మంది ఏంటంటే పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి వన్ ల్యాక్ బడ్జెట్లో లో మీ దగ్గర ఏముందని చెప్తున్నారా సో ఆగండి సో ఇలాంటి కలెక్షన్ తెచ్చేసాను సో ఇది వచ్చేసి మనకు చోకస్ అండి చిన్నపిల్లలకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఓన్లీ టూ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్లో లో ఉంది చోకస్ చాలా కలర్ఫుల్గా ఉందండి చోకర్ అయితే అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుంది చాలా ఈజీగా సో దీంట్లో సరోస్కి పర్ల్స్ యూజ్ చేశారు ఇక్కడ వచ్చేసి కోరల్ బీడ్ యూస్ చేశారు మళ్ళీ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్ యూస్ చేశారు సో మధ్యలో లాకెట్ చూస్తే కనుక పంకిన్ బీట్తో ఉందండి మధ్యలో సో కింద వచ్చేసి డ్రాప్స్ వచ్చేసింది మీకు పర్ల్స్తో డ్రాప్స్ ఇచ్చారు ఒక ఫ్లవర్ ఫ్లవర్ అనేది ఉంది టూలిప్ ఫ్లవర్ కోరల్తో చుట్టూ వచ్చేసి వైట్ కలర్ సీజన్ స్టోన్లో ఉందండి ఇది వచ్చేసి ఈజీగా మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ రేంజ్లో వచ్చేస్తుంది అండి చోకర్స్ అనేది సో గిఫ్టింగ్కి చాలా బెస్ట్ చాయిస్ అని నేను చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ చోకర్ దీని కాంబినేషన్ అయితే చాలా నచ్చిందండి నాకు ఇన్ని డిజైన్స్లో ఇది ఒక ఫేవరెట్ పీస్ అని చెప్పొచ్చు సో ఇది వచ్చేసి ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్టీ గ్రామ్స్లో ఉంది సో ఈ చోకర్ చూస్తే కనుక సరోస్కి పర్ల్స్ ఉంది విత్ రూబీ కట్ బీట్స్ రూబీ అని కూడా చెప్పలేము ఇది సంథింగ్ కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది సో దీనికి వచ్చేసి టూ లైన్స్ మధ్యలో వచ్చేసి కింద ఇంకా పైన వచ్చేసి పర్ల్స్ తో స్ట్రింగ్ చేశారు మధ్యలో లాకెట్ అనేది చూస్తే సీజర్ స్టోన్స్ తో ఉంది మధ్యలో ఒక పింక్ కలర్ కార్వింగ్ స్టోన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి దీని కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ చూద్దాం మనము బ్యూటిఫుల్ చోకర్ వచ్చేసిందండి కోరల్స్ తో దీంట్లో వచ్చేసి సెవెన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది గోల్డ్ యూజ్ చేస్తారు ఎందుకంటే దీంట్లో త్రీ లాకెట్స్ ఉన్నాయి కాబట్టి సో గాగ్రాస్ వేసుకున్నప్పుడు హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు సో దీంట్లో త్రీ లాకెట్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సీజట్ వర్క్ యూజ్ చేశారు త్రీ ఫ్లవర్స్ ఇలాగా దాని చుట్టూ వచ్చేసి చిన్న చిన్న పొల్స్ స్ట్రింగ్ చేశారు డ్రాప్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో నాకైతే చాలా నచ్చింది కోరల్ బీచ్ కూడా చూడండి కలర్ అనేది బాగా డిఫరెంట్గా ఎలిగెంట్గా ఉంది సో మధ్య మధ్యలో చూస్తే మళ్ళీ అక్కడక్కడ గ్రీన్ కలర్ బీచ్ స్ట్రింగ్ చేశారు సో ఇలాంటి కలెక్షన్ అనేది మన పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో చాలా ఫేమస్ కాబట్టి సో తొందరగా మన పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ విజిట్ అవ్వండి సో దీంట్లో ఇంకొక లాస్ట్ పీస్ అనేది చూపిస్తున్నాను చోకర్లో సో కలర్స్ కలర్స్ ఎక్కువ చూపించాను కాబట్టి కంప్లీట్ వైట్ లో ఒకటి చూపిస్తున్నాను ఎందుకంటే అన్ని డ్రెస్సెస్ కి మ్యాచ్ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ చూడొచ్చు సిక్స్ పాయింట్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ లో ఉంది పర్ల్స్ అనేది సో పర్ల్స్ కూడా మీరు చూస్తే కనుక చాలా షైనింగ్ ఉందండి పర్ల్స్లో లో రైస్ పర్ల్స్లో లో ఉంది ఇది సో అక్కడ గ్రీన్ కలర్ బీడ్ ఉంది దీంట్లో కూడా త్రీ లాకెట్స్ వచ్చాయి కంప్లీట్లీ మీరు చూస్తే ఇంకా వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది సీజర్ స్టోన్స్తో సో ఇది వచ్చేసి లాస్ట్ పీస్ అనమాట మన దగ్గర సో ఇంకా డిజైన్స్ ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే తొందరలో మన స్టోర్కి విజిట్ అవ్వండి ఎందుకంటే కలెక్షన్ అనేది ఇంకా డైలీ డైలీ సేల్ అవుతూనే ఉంది మన దగ్గర ఆన్లైన్ కూడా పర్చేసింగ్ ఉంటుంది కాబట్టి సో తొందరగా సెలెక్ట్ చేసుకొని మీరు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేశారనుకోండి కొంత అమౌంట్ అనేది పే చేసి దివాళీ ఆర్ దంతరేస్కి మీరు పర్చేస్ చేయొచ్చు వా వా వన్ కలెక్షన్స్ అనేది మన దగ్గర ఇంకా చూపియాలి ఇంకా చూపించాలి అనిపిస్తుంది కానీ మన దగ్గర కలెక్షన్స్ అయితే తీరిపోవట్లేదండి ఒకసారి చూడండి చాన్ బాలీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి సో దీంట్లో చూస్తే కనుక నేను కొన్ని చూపిస్తాను ఇవన్నీ వన్ ల్యాక్ బడ్జెట్ లో ఉంది సో ఇది వచ్చేసి కంప్లీట్లీ వైట్ సరోస్ కి తో ఉందండి వా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లెహంగా కానివ్వండి గాగరా కానివ్వండి హాఫ్ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మీకు అంత సరోస్ పోల్స్తో తో హ్యాంగింగ్ ఇచ్చారు సో ఈ చాందబాలి చూస్తే కనుక రైస్ పోల్స్ ఇంకా రూబీ బీచ్తో తో ఉంది కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి అసలు నేను వీడియో ఆపేసాం అనుకుంటున్నాను కానీ ఇంకా డిజైన్స్ అనేది చూపించాలి చూపించాలి అని వీళ్ళు నాకు చూపిస్తూనే ఉన్నారు సో ఇంకా డిజైన్స్ ఉంది మన దగ్గర ఎన్ ఎన్ నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉంది డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ కానివ్వండి షేడ్స్ కానివ్వండి సో దీని ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉంది ఒకసారి చూడండి పైన వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మధ్యలో ఒక కార్వింగ్ స్టోన్ ఉంది పేస్టల్ గ్రీన్ కలర్ తో మళ్ళీ ఒక పంకిన్ బీడ్ ఎంత బాగా హ్యాంగ్ అవుతుందండి విత్ స్మాల్ పోల్స్ అనేది సో దీంట్లో కూడా మీరు చూడవచ్చు చాలా చాలా డిజైన్స్ అనేది ఎగ్జాక్ట్లీ మేము చెప్పాలంటే చాందబాలీస్ కాకుండా ఇలాంటి హ్యాంగింగ్స్లో కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి సో నేను ఇవాళ చూపించే డిజైన్స్ అన్నీ వచ్చేసి కలెక్షన్ అన్నీ వచ్చేసి మీకు ఓన్లీ వన్ ల్యాక్ బడ్జెట్లో చూపించానండి వన్ ల్యాక్ బిలో నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తుంది కాబట్టి సో ఈ వీడియోలు మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి సో గిఫ్టింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారంటే బెస్ట్ బెస్ట్ డిజైన్స్ మన దగ్గర ఉందండి థ్యాంక్ యూ ఆల్ ఇన్ అనదర్ పీజేఈ ఇంట్రెస్టింగ్ వీడియో బై బాయ్